గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ గారు మరణించడం నిజంగా భారతీయ జనతా పార్టీకి తీరని లోటు. వారు చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేయడం జరిగింది. అట్లాగే బాంబాయిలో మెటలర్జీలో బీటెక్ చేయడం జరిగింది. దాని తర్వాత వారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని గోవాలో అమలు చేసి గోవా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. వారు చేస్తున్న ఎంత సింప్లిసిటీ అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సైకిల్ మీద అసెంబ్లీకి పోయేది, ఆయన తన జీవితాన్ని మొత్తం కూడా ప్రజల కొరకు అంకితం చేసిండు. అట్లాంటి మహానుభావుని మోడీ గారు గుర్తించి రక్షణ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ చేసింది వారు రక్షణ మంత్రి ఉన్న కాలం లోపల జరిగింది. అప్పుడు పాకిస్తాన్లోని తీవ్రవాదులందరూ కూడా తరిమి తరిమి కొట్టిన ఘనత అప్పుడున్న సైన్యానికి, దాని ఆలోచన విధానం చేసిన పారేకర్ గారికి అందుతుంది. తరువాత మళ్ళీ వారు గోవా ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. దాదాపు ఒక సంవత్సరం నుంచి ఏదైతే ఆయన యొక్క క్లోమ గ్రంథి ప్రాబ్లం వలన అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అట్లాగే ఢిల్లీలో నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి వారు స్వర్గస్థులైనారు. నిజంగా వారికి ఆత్మకు శాంతి కలిగించాలని కోరుతున్నాం. అట్లాగే వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని జగిత్యాల జిల్లా వైపు నుంచి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుతున్నాం. మనోహర్ పారికర్ గారు స్వర్గస్థులైనందుకు చాలా సంతోషిస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి తీరని లోటుగా భావిస్తూ భారతదేశానికి కూడా ఒక గొప్ప నేతను కోల్పోవడం బాధాకరం. నిస్వార్థంగా ప్రజాసేవలో ఒక సామాన్యుల్లాగా స్కూటర్ పైన తిరుగుతూ ప్రజాసేవ చేస్తూ, నేను ముఖ్యమంత్రి అనే భావన లేకుండా ఒక మామూలు వ్యక్తిగా ఆయన ప్రజల్లో మమేకమై 4 సార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్రం లోపల రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసి, భారతదేశానికి భారత మాత యొక్క పద పద్మాలకు ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు స్వార్థ రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్లో కొంతమంది ఉంటే, నిస్వార్థంగా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తుల్లో ఈయన ఒకరు. కాబట్టి ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనసారా వారి కుటుంబానికి మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.